మీరు 1993 నుంచి అనుకుంటా కదా మీ కెరియర్ స్టార్ట్ చేశారు, ఎండ్ ఆఫ్ ఇయర్ 92, 92 నుంచి. అంటే మాకు సమీర్ గారు అనగారనే అంటే చాలా మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అత్తారింటికి దారేది. కానీ ఇంద్రా మూవీలోని అసలు ఆ సీక్వెన్స్ ఉంటుంది సార్, హ్యాట్స్ ఆఫ్. నాకు సమీర్ గారు అంటే గుర్తొచ్చేవి ఆ రెండు సీన్లు. సో అంటే శుభ సంకల్పం వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ మేబి, రైట్? ఫస్ట్ ఫిల్మ్ శుభ సంకల్పం కాదు, మౌన పోరాటం. సో ఎలా అండి అంటే లైక్ మూవీస్ లోకి మీరు ఎలా వచ్చారు? అసలు మీది మూవీ బ్యాక్గ్రౌండ్ ఏనా ఏంటి? అసలు మూవీ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు యాక్చువల్లీ. అంటే నేను స్కూలింగ్ చేసేటప్పుడు కాలేజ్లో అంతా కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేశాను. ఓకే. సో స్టేజ్ షోస్, స్టేజ్ ప్లేస్ ఇవన్నీ బాగా అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. సో నాకు పెద్దగా స్టేజ్ ఫియర్ అనేది చిన్నప్పటి నుంచి లేదు. సో అలాగే కెమెరా ఫియర్ కూడా పెద్దగా అనిపించలేదు నాకు స్టార్టింగ్లో. కాకపోతే బిగినింగే పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి కాంబినేషన్, అంటే శుభ సంకల్పం నేను కమల్ హాసన్ గారితోటి ఏకంగా స్టార్టింగ్ అంటే కొంచెం ఎవరికైనా ఇది ఉంటుంది అంటే మన వల్ల షార్ట్ పాడవకూడదు అప్పుడు ఏం తెలియదు కదా స్టార్టింగ్లో. సో అదంతా కొంచెం భయం భయంగా ఉండేది, బట్ దెన్ ఐ కుడ్ లక్కీలీ పుల్ ఇట్ ఆఫ్. అంటే ఆ ప్రాజెక్ట్ లోకి ఎలా వెళ్ళారు మీరు అంటే లైక్ త్రూ ఆడిషన్స్ ఆర్ ఎవరి? అది శుభ సంకల్పం ఎలా అంటే మేము ఒక సోషల్ అవేర్నెస్ కోసం, హెల్త్ అవేర్నెస్ కోసం సూది మందు అని ఒక నాటిక చేసాం. దట్ ఈస్ సూది మందు అంటే ద పోలియోకి సంబంధించిన చిన్న చిన్న గ్రామాలన్నిటికీ వెళ్ళి అక్కడ స్ట్రీట్ ప్లే, అది అక్కడ పెద్ద దండోరా వేసి ఈరోజు సాయంత్రం ఇక్కడ ఒక నాటిక జరగబోతుంది అందరూ రావాలి ఆ గూడెంలో, అక్కడ అడవిల్లో, ఇక్కడ నక్సల్స్ ఉన్న ఏరియాల్లోకి అక్కడికి వెళ్ళి అక్కడ అంటే అక్కడ వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కదా పెద్దగా, అక్కడ టెలివిజన్స్ ఉండవు ఇవి. సో వెళ్ళి మేము అక్కడికి ఇలా ఇలా మీరు ఈ పోలియో డ్రాప్స్ వేయించుకోవాలి పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఈ మంత్ ఇంత గ్యాప్లో ఇది, సో అవేర్నెస్ కోసం అని వాళ్ళకి తెలిసేటట్టు ఎలా చెప్పాలి, ఎంత అడ్వర్టైజ్ చేసినా ఏం చేసినా వాళ్ళకి రాదు, అలా ఒక నాటిక రూపంలో తయారు చేసి దాన్ని అక్కడ కూటికుప్పల సూర్యారావు గారు అని వైజాగ్లో ఆయన రాసిన నావెల్ ఇది. సో మా మదర్ ఫ్రెండ్ సరస్వతీదేవి గారు అని ఆవిడ ఆధ్వర్యంలో జరిగిన ఇది. సో మేము ఒక బ్యాచ్ బ్యాచ్ అక్కడికి మొత్తం మ్యూజిషియన్స్ అందరూ మ్యూజిక్ లైవ్ ఆర్కెస్ట్రా ఉండేది, మొత్తం ఒక సెటప్ తోటి వెళ్ళేవాళ్ళం. సో అది 101 ప్లేసెస్లో ప్లేస్ చేసాం, అది స్ట్రీట్ ప్లేస్ 101 ప్లేస్. చాలా కష్టాలు పడి ఇది అది మా పెద్దగా ప్రొడక్షన్ ఇది ఉండేది కాదు, ఎక్కడ పడితే అక్కడ వానల్లో వర్షంలో ఎక్కడైనా కూర్చొని అంటే ఎంత కష్టం ఉంటుందో వన్ ఆఫ్ జర్నలిజం స్టూడెంట్ నాకు కూడా తెలుసు చాలా కష్టం. అక్కడ అడవిలో వ్యాన్ బ్రేక్ డౌన్ అయినా అక్కడ కూర్చొని ఆ రాత్రులు ఎక్కడ ఏంటవి ఎలుగుబంట్లు తిరుగుతాయి, అది కాకుండా అన్నలు ఉంటారు అని ఇవన్నీ జరుగుతుండేవి. సో ఆ స్ట్రీట్ ప్లే వైజాగ్ లో చేసాం, అప్పుడు శుభ సంకల్పం షూటింగ్ జరుగుతుంది వైజాగ్. సో కె విశ్వనాథ్ గారు, ఆమని గారు, మన కమల్ హాసన్ గారు, సుభలక్ష్మి దగ్గర గారు మొత్తం అందరూ చూసారు ప్లే. చూసిన తర్వాత నాకు నెక్స్ట్ డే కాల్ వచ్చింది అక్కడ నుంచి, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైనే. సో నా నంబర్ ఎలాగో కనుక్కున్నారు ఎక్కడి నుంచో కనుక్కొని నాకు ఫోన్ చేసి నన్ను పిలిపించారు దానికి. ఓ ఐ థింక్ యు ఆర్ వెరీ బ్లెస్డ్ సార్, అందరూ ఒకటేసారి మీ స్ట్రీట్ ప్లే చూసి మిమ్మల్ని పిలిపించడం. అండ్ మీరు ఇండస్ట్రీలో అంటే లైక్ ఆ సినిమా తర్వాత బాగా గుర్తింపు వచ్చిందంటే ఇంద్రా సినిమా, లైక్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి చేయాలని ఎవరికి ఉండదు. ఇంద్రా దగ్గర నుంచి మొదలైన మీ ప్రయాణం జై చిరంజీవి. ఇంద్రా ఫస్ట్ ఫిల్మ్ నేను చిరంజీవి గారితో చేసింది, కానీ చిరంజీవి గారు కాంబినేషన్ చేసింది మాత్రం ఠాగూర్. ఠాగూర్ ఠాగూర్ ఫస్ట్ ఫిల్మ్ నేను ఆయనతో చేసింది, దాని తర్వాత జై చిరంజీవి, స్టాలిన్ కంటిన్యూస్ ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారని చెప్పొచ్చు సార్ మీరు. సో అంటే చిరంజీవి గారు అంటే మా అందరికి ఇష్టమే, చాలా మందికి ఇన్స్పిరేషన్. సో ఆయన ఎలా ఉండేవారు ఆన్ సెట్స్? వెరీ జోవియల్ పర్సన్ అండి ఆయన, ఇప్పటికీ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా సేమ్, వెరీ వెరీ జోవియల్ పర్సన్ అందరికన్నా. అక్కడ ఏంటంటే ఆయనకి ఆయన సెట్లో ఉన్నారంటే అక్కడ జరుగుతున్న ప్రతి విషయం ఆయనకి తెలుసు. ఒక సెట్ వాడు ఏం చేస్తున్నాడు, ఒక మేకప్ అతను ఏం చేస్తున్నాడు, కాస్ట్యూమర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఈడు ఎక్కడికి వెళ్తాడు, ఎవ్రీథింగ్ అలా స్కానింగ్లో ఉంటుంది ఆయనకి. అంత బాగా అంటే ఆయనకి అన్ని అన్ని క్రాఫ్ట్స్లోనూ ఆయనకి బాగా పట్టుంది.
సో అండ్ హీఈస్ వెరీ డెడికేటెడ్ పర్సన్, కాబట్టి ఎప్పుడు అన్నీ తెలుసుకుంటారు, అడిగి ఒకవేళ ఏదైనా తెలియదు అంటే అడిగి తెలుసుకుంటారు. ఆయనకి గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం, గ్యాడ్జెట్స్ కొత్తగా ఏదొచ్చినా సరే ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అని తెలుసుకునేదాకా అసలు వదిలిపెట్టారు, అసలు వదిలిపెట్టరు. ఓకే, అంటే మ్యాక్స్ ఇన్నాళ్ళు ఎవరికి తెలియదు ఆ విషయం, ఐ థింక్ సో. గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. అలాగే ఆయన ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్, సో అలా ఇలా చాలా ఉన్నాయి. ఆయనతో వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు. అందరూ మా బాబాయ్ మెగాస్టార్ గారు ఇదే నేను